ప్రతి ఎమ్మెల్యేకు కూడా నేను చెప్పేది ఒకటే, చాలా సీరియస్గా తీసుకో. ఎన్నికలు మరో 400 రోజుల్లోనూ 500 రోజుల్లోనూ జరగబోతా ఉన్నాయి. వి ఆర్ టాకింగ్ అబౌట్ 14 కాలంలోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్. మనం నేను యుద్ధం చేస్తా ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేసేది, ఒక చెడిపోయిన మీడియా వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాను. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చూపించే రకాలు. మన పార్టీ కార్యక్రమాలు కూడా ఒకవైపున అన్ఇంటరప్టెడ్గా జరగాలి అని అంటే గృహసారథులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క గృహసారథి ఒక్కొక్క ఇంట్లో కనీసం 5 నిమిషాలు 10 నిమిషాల సేపు వాళ్ళతో టైం గడిపితేనే వాళ్ళు వీళ్ళకి దగ్గర కాగలుగుతారు. అది వెరీ ఇంపార్టెంట్. అటువంటి క్వాలిటీకి సంబంధించిన అంశాలు మనం మన గృహసారథులకు మనం ట్రైనింగ్లో మనం చేయాల్సిన అంశాలుగా చెప్పాలి. క్వాంటిటీ కాదు, అంటే ఎందుకంటే ఉండేదే తక్కువ. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, నెక్స్ట్ 12 వీళ్ళు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావాలి, అది వీళ్ళ ఆబ్జెక్టివ్. అది జరగాలి అని అంటే ప్రతి ఇంట్లోనూ ఆ మేరకు వీళ్ళు క్వాలిటీ టైం గడపాలి, అది వాళ్ళకి మనం మెసేజ్ చెప్పాలి. ఎన్ని ఎడ్యుకేట్ చేయడం కోసము గతంలో జరగంది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఏంది జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం. ఇప్పుడు గతంలో ఇవన్నీ జరిగేటివి కాదు కదా, ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల మన బ్రతుకులు ఎలా మారుతున్నాయి అని చెప్పి చెప్పడం కోసమే ఈ క్యాడర్ అంతా ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నాం. చేసి ఎడ్యుకేట్ చేయడం కోసమే వీళ్ళందరినీ కూడా తిప్పుతూ ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యేకు కూడా నేను చెప్పేది ఒకటే, చాలా సీరియస్గా తీసుకో. ఎన్నికలు మరో 400 రోజుల్లోనూ 500 రోజుల్లోనూ జరగబోతా ఉన్నాయి. వి ఆర్ టాకింగ్ అబౌట్ 14 కాలంలోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్. మనం నేను యుద్ధం చేస్తూ ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేసేది, ఒక చెడిపోయిన మీడియా వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాను. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చూపించే రకాలు. మన పార్టీ కార్యక్రమాలు కూడా ఒకవైపున అన్ఇంటరప్టెడ్గా జరగాలి అని అంటే గృహసారథులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క గృహసారథి ఒక్కొక్క ఇంట్లో కనీసం 5 నిమిషాలు 10 నిమిషాల సేపు వాళ్ళతో టైం గడిపితేనే వాళ్ళు వీళ్ళకి దగ్గర కాగలుగుతారు, అది వెరీ ఇంపార్టెంట్. అటువంటి క్వాలిటీకి సంబంధించిన అంశాలు మనం మన గృహసారథులకు మనం ట్రైనింగ్లో మనం చేయాల్సిన అంశాలుగా చెప్పాలి. క్వాంటిటీ కాదు, అంటే ఎందుకంటే ఉండేదే తక్కువ. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, నెక్స్ట్ 12 వీళ్ళు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావాలి, అది వీళ్ళ ఆబ్జెక్టివ్. అది జరగాలి అని అంటే ప్రతి ఇంట్లోనూ ఆ మేరకు వీళ్ళు క్వాలిటీ టైం గడపాలి, అది వాళ్ళకి మనం మెసేజ్ చెప్పాలి. ఎన్ని ఎడ్యుకేట్ చేయడం కోసము గతంలో జరగంది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఏంది జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం. ఇప్పుడు గతంలో ఇవన్నీ జరిగేటివి కాదు కదా, ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల మన బ్రతుకులు ఎలా మారుతున్నాయి అని చెప్పి చెప్పడం కోసమే ఈ క్యాడర్ అంతా ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నాం. చేసి ఎడ్యుకేట్ చేయడం కోసమే వీళ్ళందరినీ కూడా తిప్పుతూ ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యేకు కూడా నేను చెప్పేది ఒకటే, చాలా సీరియస్గా తీసుకో. ఎన్నికలు మరో 400 రోజుల్లోనూ 500 రోజుల్లోనూ జరగబోతా ఉన్నాయి. వి ఆర్ టాకింగ్ అబౌట్ 14 కాలంలోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్. మనం నేను యుద్ధం చేస్తూ ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేసేది, ఒక చెడిపోయిన మీడియా వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాను. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చూపించే రకాలు. మన పార్టీ కార్యక్రమాలు కూడా ఒకవైపున అన్ఇంటరప్టెడ్గా జరగాలి అని అంటే గృహసారథులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క గృహసారథి ఒక్కొక్క ఇంట్లో కనీసం 5 నిమిషాలు 10 నిమిషాల సేపు వాళ్ళతో టైం గడిపితేనే వాళ్ళు వీళ్ళకి దగ్గర కాగలుగుతారు, అది వెరీ ఇంపార్టెంట్. అటువంటి క్వాలిటీకి సంబంధించిన అంశాలు మనం మన గృహసారథులకు మనం ట్రైనింగ్లో మనం చేయాల్సిన అంశాలుగా చెప్పాలి.
క్వాంటిటీ కాదు అంటే ఎందుకంటే ఉండేదే తక్కువ సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది నెక్స్ట్ 12 నెలల్లో వీళ్ళు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావాలి అది వీళ్ళ ఆబ్జెక్టివ్ అది జరగాలి అంటే ప్రతి ఇంట్లోనూ ఆ మేరకు వీళ్ళు క్వాలిటీ టైం గడపాలి అది వాళ్ళకి మనం మెసేజ్ చెప్పాలి ఎన్ని ఎడ్యుకేట్ చేయడం కోసము గతంలో జరగంది ఇప్పుడు జరుగుతూ ఉంది ఏంది జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం ఇప్పుడు గతంలో ఇవన్నీ జరిగేటివి కాదు కదా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎలా జరుగుతూ ఉన్నాయి దీనివల్ల మన బ్రతుకులు ఎలా మారుతున్నాయి అని చెప్పి చెప్పడం కోసమే ఈ క్యాడర్ అంతా ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నాం చేసి ఎడ్యుకేట్ చేయడం కోసమే వీళ్ళందరినీ కూడా తిప్పుతూ ఉన్నాం